పాండవులు కొలంలో నీరు త్రాగి మూర్చపోవటం, తాను ముందుగా కొలంలో నీరు త్రాగి దాహం తీర్చుకుని తన సోదరులకు కూడా ఇక్కడి నుంచి నీరు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో నకులుడు వచ్చాడు. నకులుడు అలా కొలం దగ్గరికి వచ్చి నీరు తాగటానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఏమీ కనిపించనటువంటి, శరీరం లేనటువంటి ఒక వాక్కు మాత్రం వినిపించింది. ఏదో ఒక భూతం మాట్లాడుతూ ఉన్నది, శరీరం మాత్రం ఎక్కడా కనిపించటంలా. ఇప్పుడు ఆ భూతం అంటూ ఉన్నది, ఓ ఎన్న ఈతట కమునాయది అన్నా, ఈ తటాకం ఈ చెరువు నాది, నీవి జలము గొనగ వలతేని నా అడిగిన ప్రశ్నములకు ధీయుత ఉత్తరములిమ్ము తేట పడంగన్. ఏమయ్యా ఈ చెరువు నాది, ఇందులో గనుక నువ్వు నీళ్లు తాగాలి అని అనుకున్నట్లయితే నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పు, అలా సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఈ నీళ్లు తాగు. ఈ మాటలు మాత్రమే వినిపించినాయి, ఈ మాటలు ఎవరంటున్నారో మాత్రం తెలియదా. ఓ ఎన్న ఈ తటాకము నాయది, నీవి జలము గొనగ వలతేని నా అడిగిన ప్రశ్నములకు ధీయుత ఉత్తరములిమ్ము తేట పడంగన్. ఇలా ఈ వాక్యాలు వినిపించినాయి. ఆ వాక్యాలు విన్నాడు నకులుడు. అనుటయు అవాక్యము దశ అనాదరము చేసి నకులుడు, ఆ మాటలు విన్నాడు నకులుడు. కాని ఈ హెచ్చరికను కేవలము చులకనగా తీసుకున్నాడు, చాలా చులకనగా తీసుకున్నాడు. అనుటయు అవాక్యము దశ అనాదరము చేసి నకులుడు, అక్కొలనందు తీయని నీరు ద్రావి నిశ్చేతనుడై ఆ క్షణము పడియత తీరమునన్. ఆ వాక్యాలు తనకి వినిపించినటువంటి ఆ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా ఆ కొలంలోకి దిగేశాడు. కడుపార నీరు తాగాడు, తీయని నీరు ద్రావి, అందులో ఉన్నటువంటి తీయను తీయగా ఉండే నీళ్లనే తాగాడు. నకొలుండు తక్కొలనందు తీయని నీరు ద్రావి, ఆ మనుషులనే నిశ్చేతనుడైపోయాడు. నిశ్చేతనుడై ఆ క్షణము పడి ఎత తీరమున వెంటనే ఒళ్ళు తెలియకుండా మూర్చిపోయాడు. కొలంలో దిగాడు, నీళ్లు తాగాడు, అంతే వెంటనే మూర్చిపోయాడు. ఇప్పుడు నకులుడు వెళ్లి చాలాసేపు అయింది, అతడింతవరకు తిరిగి రాలా. ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మిగిలినటువంటి నలుగురు కూడా ఈ పాండవులు. కొంతసేపు అయిన తర్వాత ధర్మరాజు సహదేవుణ్ణి చూసి, ఓ సహదేవ, నకులుడు వెడలి చాలాసేపాయే, నకులుడికి నుంచి వెళ్ళి చాలాసేపు అయింది, నీళ్లు దొరికెనో లేదో, అసలు అతడే మాయనో తెలియదు. అతనికి నీళ్లు దొరికాయా లేదా తెలియదు, అసలు ఆయన ఏమయ్యాడో కూడా తెలియకుండా ఉంది. కాబట్టి ఓ సహదేవ, వేగమే నీవు పోయి నీరము కొని దెమ్ము, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ నీళ్లు కాసిన తీసుకురావాల్సింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సహదేవుడు అక్కడి నుంచి లేచాడు. చాలా వేగంగా నకులుడు వెళ్లినటువంటి మార్గంలోనే అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళేప్పటికి అక్కడ కొలను కనిపించింది. కొలనుతో పాటుగా ఆ కొలను ఒడ్డునే పడి ఉన్నటువంటి నకులుడి యొక్క శరీరం కూడా కనిపించింది. చాలా ఆశ్చర్యపోయాడు. కొలను ఒడ్డునే అచేతనంగా పడి ఉన్నటువంటి నకులుడి యొక్క శరీరం, ఇదెలా సాధ్యమవుతుంది అసలు? దుఃఖం తన్నుకొచ్చింది అన్నగారిని చూడంగానే, దుఃఖం ఆపుకోలేకపోయాడు. సరే ఎట్టాగో మనస్సును బిగబట్టుకున్నాడు.
ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి కారణం బవును, ఎందుకిట్లాయనో, ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏమీ తెలియటం లేదు అనుకుంటున్నాడు. కొంచెంసేపు అయ్యేటప్పటికీ అతనికి విపరీతమైనటువంటి దాహం వేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు కాదు, ముందు కాసిన నీళ్లు తాగి ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాలి అనే కోరికతో ఆ కొలంలోకి దిగాడు. గతంలో లాగానే శరీరం లేనటువంటి అశరీరమైనటువంటి ఆ భూతం ఇప్పుడు మళ్లీ చెప్తా ఉన్నది. అనగా ఈ జలాశయంబున అధీనంబు, ఓ పుణ్యాత్ముడ, ఈ కొలను అనేది నాది, నా అధీనంలో ఉన్నది. సాహసంబు చేసి సనదు త్వరగా, నువ్వు సాహసం చేసి ఇందులో ప్రవేశించడానికి మాత్రం ప్రయత్నం చెయ్యకు అని చెప్పేసింది. నువ్వు వెంటనే ఏదో ఇదంతా ఓ కొలనే కదా అని చెప్పేసి అందులో దిగేయక, దిగే సాహసం మాత్రం చేయక, ఇది నాది, దాని మీద అధికారం అనేది నాది. నాదు ప్రశ్నలకు నది ఉత్తరములిచ్చి వారి గుణము నీకు వలసినట్లు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి నీకు కావలసిన నీళ్లు తాగు లోపలికెళ్ళి, ముందు మాత్రం నాకు సమాధానం చెప్పు అన్నది ఆ శరీరం లేనటువంటి భూతం. అనినా అది ఆదరింపక గరుడా సలిల మృదావి గక్కున విషమెక్కిన విధమున పరవశుడై ఘనసార మహీరహం భూకైవడి పడియన్. ఆ మాటలు విన్నాడు, కాని ఏమాత్రం ఆదరించాలి, ఆశ్రమటం లెక్క చేయ లెక్క చేయకుండా కొలంలో దిగాడు, కసి నీళ్లు తాగేశాడు. అలా తాగి వెంటనే శరీరమంతా విషం వ్యాపించినట్టుగా స్పృహ కోల్పోయాడు, పెద్ద మది చెట్లుగా నేల మీద పడిపోయాడు. అనిన అది ఆదరింపక ఘనుడా సలిలములు దాగి గక్కున విషమిక్కిన విధమున పరవశుడై ఘనసాల మహీరుహంబు కైవడి బడియన్. పెద్ద మది చెట్టు నేల మీద పడితే ఎలా అవుతుందో అలా పడిపోయాడు. అక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురు కూడా దాహం తీర్చుకోవడం కోసం అని ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్లు తీసుకురావడానికి వెళ్లినటువంటి నకులుడు తిరిగి రాలా, అతన్ని వెతుక్కుంటూ పోయినటువంటి సహదేవుడు కూడా తిరిగి రాలా. చాలాసేపు అయిపోయింది. నకులుడు చెప్పడం మాత్రం ఇక్కడికి దగ్గరలోనే తటాకం ఉన్నది అని చెప్పాడు. మరి దగ్గరలో ఉన్నటువంటి తటాకంలో నీళ్లు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది, ఇదే అర్థం కాల వీళ్ళకి. ఇప్పుడు ధర్మరాజు అంతక సోనుడు అంతరంగమున సంతాపమెసగా, మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు తమ్ముళ్ళు వెళ్లారు, నకుడు సహదేవుడు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి రాల. అంతరంగంబున సంతాపమెసగా వాసవతనుజుగనుకొని, ఇప్పుడు ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి అర్జునుణ్ణి చూశాడు. వాసవతనుజుగనుగొని అన్నా నీ అనుగుదమ్ములు ఓయి కడుదడవయ్యే, ఓ అర్జున నీ తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు ఇద్దరు కూడా నీళ్లు తీసుకొస్తామని వెళ్లారయ్యా, చాలాసేపు అయింది వాళ్ళు తిరిగి రాలేదు. ఇక్కాననమున ఎయ్యది పుట్టెను చెయ్యన నీవేగి వారి దొడ్కొని వారి గొనుతు తనదెమ్ము. ఈ అడవిలో అసలు ఏమైందో, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద వచ్చిందో కూడా తెలియటం లేదు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి సయ్యన నీవేగి వారి దొట్టుకొని నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు, ముందు వాళ్ళని తీసుకో, వారి గొనుచు చలు దిమ్ము, అప్పుడు నీళ్లు తీసుకో, వాళ్ళని తాగటానికి నీరు ఇవి రెండు కూడా తీసుకుని నువ్వు తిరిగి రావలసింది అన్నాడు. నా ఒడుగన భుజుండు అధిక రయంబునరిగి జలాశయంబు తీర భూమి బండ వారిని, అర్జునుడు బయలుదేరి వెళ్లాడు.
చాలా వేగంగా వెళ్ళాడు. అలా వెళ్లి జలాశయం తీర భూమి పడిన వారిని, ఆ జలాశయం దగ్గర పడి ఉన్నటువంటి వాళ్ళు, హవారితమైతే శౌర్యధనుల మాతృశుతులదూచి, మహాశౌర్యము పరాక్రమము కలిగినటువంటి ఆ మాతృశుతులు నకులుడు సహదేవుడు ఇద్దరిని కూడా అక్కడ చూశాడు. విస్మయ ఇక గోచరుడై సవ్యసాచి ఉల్లమున విషాదమడరా, మనస్సులో చాలా బాధపడ్డాడు. అతని హృదయం అంతా కూడా దుఃఖం ఆక్రమించేసింది. వీళ్లు ఎందుకు ఇలా అయిపోయారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. నాలుగు దిక్కులగనుగొని ఆలోనెవ్వరినిగాక అత్యంత పిపాసాలసుడై సలిలంబుగ్రోలగ సమకట్టి యొయ్య కొలనికి దాసన్. నాలుగు దిక్కులా పరిగించి చూశాడు, ఎక్కడ ఎవ్వరూ కనిపించల. కాని అసలే దాహంగా ఉన్నాడు, అందులో మహావేగంగా ఈ కొలం దగ్గరికి వచ్చాడు కాబట్టి విపరీతమైన దాహం అవుతూ ఉన్నది. దాంతో పూర్తిగా అలసిపోయినటువంటి వాడై నీరు తాగటం కోసమని చిన్నగా చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్జునుడు ఎప్పుడైతే ఆ చెరువుని సమీపించాడో, ఆ తటాకాన్ని సమీపించాడో, అప్పుడు శరీరం లేనటువంటి భూతం, ఇందాక మాట్లాడినటువంటి భూతమే ఇప్పుడు అర్జునుడితో కూడా మాట్లాడుతూ ఉన్నది. బలిమిందొచ్చిన ఎట్టి వారికైన ప్రాణంబుపై వచ్చు. ఏమయ్యా, నువ్వు మహాదర్పంతో బల గర్వంతో నువ్వేదో ఈ కొలంలో దూగి నీళ్లు తాగాలి అని అనుకుంటూ ఉన్నావు. బలవంతంగా గనక నీళ్లు తాగినట్లయితే ఎటువంటి వాళ్ళకైనా ఇదే గతి పడుతుంది, ప్రాణం మీదకి వస్తుంది. బలిమెందొచ్చిన ఎట్టి వారికైనన్ ప్రాణంబుపై వచ్చు, నీ సలిలావాసము మత్ పరిగ్రహము. ఈ తటాకము అనేది నా అధీనంలో ఉంది, ఇది నాది. తృష్ణాకేదము ఆరన్ జలంబుల్రావున్వలతేని, నీ దాహం తీర్చుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగాలి అని నువ్వు గనక అనుకున్నట్లయితే, ప్రశ్నమునకు పొందొందగా ఉత్తరంబులు నాకిమ్మనుడున్ మనంబున హుధాపుత్రుండు సక్రోధుడై. ముందుగా నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఈ కొలంలో నీళ్లు గనక నువ్వు తాగాలి అని అనుకున్నట్లయితే ముందుగా నా ప్రశ్నలకి సమాధానం చెప్పు, ఆ తర్వాతే ఈ కొలంలో నీళ్లు తాగుదు గాని. అంతవరకు నువ్వు తాగటానికి లేదు అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి అర్జునుడికి చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు అర్జునుడే అంటూ ఉన్నాడు, మృత్యులని చెదురువచనముల్ పచరించిన చలనిత్తునే, దొంగలాగా ఎక్కడో చెట్లచాటున పొదలచాటున దాక్కుని మాట్లాడితే నేనేమైనా క్షమించి వదిలిపెట్టేస్తాననుకుంటున్నావా? మృత్యులని చెదురువచనముల్ పచరించిన చలనిత్తునే, చెచ్చరని ఎలుగుంగడగ చేసెద ఇప్పుడు చూడుమంచు. శీఘ్రంగా నీ కంఠస్వరాన్ని నేను మట్టు పెట్టేస్తాను, చూస్తూ ఉండు అని వివత్సుడు శబ్దభేది శరవర్గము తద్వచనంబు సకటింగ్రచ్చరణించే. వెంటనే అర్జునుడికి శబ్దభేది అనే విద్య వచ్చు అని మనం గతంలో చెప్పుకున్నాం. కళ్ళు మూసుకుని కూడా శబ్దాన్ని బట్టి బాణం వేస్తాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు. ఎంత చీకట్లో అయినా సరే బాణాన్ని ప్రయోగించగలిగిన శక్తి యుక్తి ఉన్నటువంటి వాడు అర్జునుడు. శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని భేదిస్తాడు. అందుకని ఇప్పుడు ఆ శబ్దభేది విద్య సహాయంతో మౌర్విరవ కంపిత సర్వ దిగంతరాళుడై, అనేకమైనటువంటి బాణాలు ఒక్కసారిగా ఎక్కుపెట్టాడు. అలా బాణాలు ఇతను ఎక్కుపెడుతూ ఉన్నప్పుడు ఆ అల్లతాటి యొక్క మోతలకి దిక్కులన్నీ కూడా కంపించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అర్జునుడు
ఆ మాటలు ఎటువైపు నుంచి వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో అటువైపుగా బాణాలు వేయటానికి సిద్ధమయ్యాడు. తిట్టులేయుటయును బాణాలు సంధించాడు. శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకే బాణాలు గురిపెట్టి వేశాడు. అయినా ఏం కాదా, ఎవరికే ఆ బాణాలు తగల, అక్కడ లక్ష్యం ఏం భేదించబడ. ఆ వాక్యాలు మళ్లీ వినిపించినాయి. ఏమయ్యా నువ్వు గనక నీళ్లు తాగాలి అంటే ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు, నా మీద యుద్ధం చేసే ఉపయోగం లేదు, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అనే మాటలు మళ్ళీ వినిపించినాయి. తిట్టులేయుటయును ఎప్పటి వాక్యంబు మరియు వినగబడగా, మళ్లీ మళ్లీ అవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరు అర్జునుడు వేసినటువంటి బాణాలు ఎవరికి తగల. మగవసువునుడు అలసి ఇలా బాణాలు వేసి వేసి అసలే దాహం మీద ఉన్నాడు, ఇప్పుడు బాగా అలసిపోయాడు. కొలను దొచ్చి అంబుపానం బూజేసి కొలంలో కాలు పెట్టాడు, ఆ కొలంలో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా తాగాడు. వెంటనే ఇలా కువరిగే వివస హృదయుడగుచు, వెంటనే చేష్టలు ఉడిగినటువంటి వాడై నేల మీద పడిపోయాడు. మిగిలినటువంటి వాళ్ళు నకులుడు సహదేవుడు ఎలా అయితే నేల మీద పడ్డారో ఈయన కూడా అలాగే నిశ్చేతనుడై కదలిక లేకుండా నేల మీద పడిపోయాడు. చాలాసేపు అయింది అర్జునుడు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఇప్పుడు ధర్మరాజు భీముడితో అంటూ ఉన్నాడు, వాయునందన నకుల సహదేవులను అర్జునుడును వెళ్లి చాలాసేపాయే, ఇంత తడవు రాకుండుటకు కారణంబు ఏమై ఉండునో, నీవు వెడలి వారి శోధించి జలముదిమ్ము, నువ్వు వెళ్ళు వాళ్ళని వెతుకు, వాళ్ళు ఎందుకని రాలేదో కనుక్కో. వాళ్ళని వెతికిన తర్వాత ఆ నీరుని కూడా తీసుకుని నువ్వు వాళ్ళని వెంట పెట్టుకునేక్కడే రావాల్సిందే అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి భీమసేనుడు వాయువేగంతో తన తమ్ముళ్ళు ప్రయాణం చేసినటువంటి మార్గం గుండానే తాను కూడా ప్రయాణం చేశాడు. అలా ప్రయాణం చేసి కొలను చేరాడు. ఆ కొలను గట్టున తన సోదరుల యొక్క దేహాలన్నీ కూడా పడి ఉన్నాయి. నకులుడు సహదేవుడు అర్జునుడు ముగ్గురు దేహాలు కూడా ఆ కొలను గట్టున పడి ఉన్నాయి. చూశాడు, విపరీతంగా దుఃఖించాడు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఇది మనుష్య కృత్యంబు కాదు, ఇది ఏ మానవుడు చేసినటువంటి పని కాదు, ఇది మనుష్య కృత్యంబు కాదు, సురేంద్ర కిన్నెర పన్నగ త్రిదశ నిర్మితమైన కర్మము. ఇంద్రుడో కిన్నెరలో నాగులో త్రిదశలో ఎవరో అటువంటి మహానుభావులు పనిచేసుకుండాలి, అంతేగాని సామాన్యమైన మానవుడు చేసే పని కాదు ఇది. దీనినింత ఏర్పడం పెదప చూచెదగాక, దీని సంగతి ఏమిటో నేను తర్వాత చూస్తాను, ఇప్పుడు కాదు. హంతు భీతి దూరుడు నీరివట్పదవ తత్సరిలాశయంబు ఉచ్చకుండై సొచ్చినన్. ముందు నేను కాసే నీళ్లు తాగుతాను, ఇలా నీళ్లు తాగి నా దాహం తీర్చుకుంటాను అనుకున్నాడు. అంతే వెంటనే ఆ జలాశయంలో కాలు పెట్టాడు. ఎప్పుడైతే ఇతను జలాశయంలో కాలు పెట్టాడో అప్పుడు ఆకాశంలో నుంచి ఆ శబ్దం మళ్లీ వినిపిస్తూ ఉన్నది, అయ్యా నీవెందుకు ఇట్టి సాహసంబు వనచ్చుతుంటివి. ఏమయ్యా ఎవరు నువ్వు, ఎందుకు ఈ జలాశయంలో కాలు పెడుతూ ఉన్నావు, చూసావు కదా వాళ్ళు నలుగురు అక్కడ పడి ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఒక నేల మీద పడి ఉన్నారు, నువ్వు నాలుగోవాడివి అవుతావు, ఎందుకయ్యా ఇటువంటి సాహసం చేస్తావు నువ్వు. ఈ కొలను పూర్వమే నా చేత పరిగ్రహించబడియే, ఈ కాలం ఎప్పటి నుంచో నాది, దీని మీద సర్వహక్కులు నావే, నీకు శక్తి కలిగిన నాకు సమాధానం బులిచ్చి ఈ కొలనులోని నీరు దాగము కడుపారన్. నీకు గనక చేతైతే నాకు సమాధానం చెప్పు. అలా సమాధానం చెప్పిన తర్వాత ఈ కొలంలో ఉన్నటువంటి నీరు నీ ఇష్టం వచ్చినట్టు తాగేయన్నాడు, నీ కడుపారా నీరు దాగు అన్నాడు.
ఆ మాటలు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు భీముడు. ఎందుకనంటే భీముడు చాలా బలశాలి, తనకి హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. ఎవరి హెచ్చరిక కూడా తను పాటించవలసిన అవసరం లేదు. అందుకే ఈ అశరీరవాణి చెప్పినటువంటి మాటలు ఏమాత్రం కూడా ఈయన వినలా, ఈ భూతం చెప్పిన మాటలు వినలా. ఆ తటాకంలో కాలు పెట్టాడు. కడుపారయు నీరు గ్రోలి, కడుపారా నీరు తాగాడు. వెంటనే నిశ్చేతనుడయ్యన్ గుడు తెలియకుండా నేల మీద పడిపోయాడు. ఇప్పుడు అక్కడ ధర్మరాజు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. చాలా సమయం అయిపోయింది భీముడు వెళ్లి కూడా. ముందుగా నకులుడు వెళ్లాడు, తిరిగి రాలేదు. తర్వాత సహదేవుడు, అర్జునుడు, భీముడు వీళ్ళందరూ కూడా వరుసగా నలుగురు తమ్ముళ్ళు వెళ్లారు, కానీ ఎవడూ తిరిగి రాలేదు. ఎందుకని రాలేదు, ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉన్నాడు. తమ్ములు నలువురు ఒక్కడ నెమ్మి మసలుటకు ఆత్మ అత్యంత విషాదం మెలయ సముచితుడై క్రమ్మర సన్మార్గమపుడుగై కొని నడిచెన్. తన నలుగురు తమ్ముళ్ళు కూడా ఒకే రకంగా ఒకే పని మీద వెళ్లారు. అందరూ నీళ్లు తాగి నీళ్లు తీసుకొద్దాము అనే ఉద్దేశంతోనే వెళ్లారు, కానీ ఎవరు తిరిగి రాలా. వీళ్ళు ఎందుకు తిరిగి రాలేదు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళ నలుగురిలోనూ ఒకళ్ళు కూడా తిరిగి రాలేదు అని బాధపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా తానే లేచి తన యొక్క సోదరులు వెళ్లినటువంటి మార్గాన్ని అనుసరించి తాను కూడా వెళ్లటం మొదలుపెట్టాడు. అలా ఈ ధర్మరాజు లేచి నెమ్మదిగా బయలుదేరాడు తమ్ముళ్ళని వెతుక్కుంటూ. వాళ్లు వెళ్లినటువంటి మార్గం గుండానే తాను కూడా నడుస్తూ ఉన్నాడు. ధర్మరాజు వెళుతూ ఉన్నప్పుడు ఆ అడవి అంతా ఎలా ఉన్నది అంటే, అపగత జన శబ్దమై అనభవి వ్యక్త మార్గమై. ఆ అడవి అంతా కూడా నరసంచారము అనేది ఎక్కడా కూడా లేకుండా ఉంది. అంతేకాదు దారి తెన్ను ఎక్కడా కనిపించడం లేదు. అపగత జన శబ్దమై అనభవి వ్యక్త మార్గమై అవిరళ దుర్గశైల తరు గుర్మ వల్లీ వితానమై గజసింహ శరభ శార్దూల సూకరం లులాయ బహుళమై బహువిధ పక్షి కోలాహల భేదమై కడుభరపైన అడవి అనుజుల వెతగుచు అనగుడుసని కాంచే కమలాకర తీరంబునబడిన వారి పూర్వంశవరుల భీమార్జునయముల అమిత బలుల విమలమతుల ప్రళయపతిత లోకపాల సంకాసుల భూరి పుణ్యధరుల వీరవరులన్. ధర్మరాజు అడవిలో తన సోదరులను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ అడవిలో దారి తెన్ను అనేది ఏమీ కనిపించడం లేదు. నడవటానికి వీలు లేకుండా ఉంది. అంతా కూడా రాళ్లు, రప్పలు, కొండలు, కోనలు, చెట్లు, పొదలు, ముళ్ళు, తీగెలు ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. ఏనుగలు, సింహాలు, పెద్ద పులులు, అడవి పందులు, అడవి దున్నలు ఇవన్నీ కూడా విపరీతంగా తిరుగుతున్నాయి అడవిలో. అనేక రకాలైనటువంటి పక్షుల యొక్క కలకలారావాలు భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. అలా దట్టమైనటువంటి అడవిలో పుణ్యాత్ముడైనటువంటి ఈ ధర్మరాజు తన యొక్క సోదరులందరినీ కూడా అన్వేషిస్తూ బయలుదేరాడు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్లి కొలను చేరాడు. ఆ కొలను గట్టు మీద స్పృహదప్పి పడి ఉన్నటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ నలుగురిని కూడా చాలా బలం కలిగినటువంటి వాళ్లు, నిర్మలమైన బుద్ధి కలిగిన వాళ్లు, మహావీరులు, శూరులు అయినటువంటి వాళ్లు, ప్రళయకాలంలో ఉన్న దిక్పాలకుల్లాగా ఆ చెరువు గట్టు మీద పడిపోయి నలుగురు కూడా కనిపించారు. వాళ్ళందరినీ చూశాడు. కనినందమ్మున తల్లడంబడరా
దీర్ఘశ్వాస వైవర్ణ్యముల్ తనుకంటాల్ మిచిలింప విస్మయ పరీత స్వాంతుడై శోక బాష్ప నిర్ధాకులలోచనుండగుచూ మూర్ఛలపై కొంతసేపు నరేంద్రోత్తముడుండే చిత్రమన రూపంబోలతానచ్చటన్. స్పృహ కోల్పోయి ఆ గట్టు మీద పడి ఉన్నటువంటి నలుగురు సోదరులని కూడా చూశాడు ధర్మరాజు. మరుక్షణంలోనే కొయ్యబారిపోయాడు. కదలిక మెదలిక అనేది లేకుండా ఒక చిత్తరువులాగా అలా స్థానువైపోయాడు. అలా ఉండిపోయాడు కొంతసేపు. ఆ దృశ్యాన్ని చూసేసరికి, తన సోదరులంతా ఇలా పడి ఉన్నారు అనే దృశ్యాన్ని చూసేసరికి ధర్మరాజు యొక్క మనస్సు కాస్త తలడిల్లిపోయింది. ఆయన మొహం కాస్త పారిపోయింది. వేడివేడి నెట్టూర్పులు వదిలిపెడుతూ ఉన్నాడు. ఆశ్చర్యచకితుడైపోతూ ఉన్నాడు. అతడిలో ఉన్నటువంటి సహనము, ఓర్పు ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. దుఃఖము అనేది పెళ్ళూపికి వస్తూ ఉన్నది. కళ్ళ వెంబడి అశ్రుధారలు అనేవి కారుతూ ఉన్నాయి. మూర్ఛ వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో కొంతసేపు ఉండిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా ధర్మరాజు మళ్లీ తేరుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. కొలను గట్టు మీద పడి ఉన్నటువంటి తన సోదరులు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరినీ కూడా తేరిపార చూశాడు. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా పడిపోయారు? ఇది ధర్మేంద్రుడికి వచ్చిన అనుమానం. వాళ్ళని తేరిపార చూశాడు. నాలుగు వేపులా కూడా పరీక్షగా చూశాడు. నేలంతా పరీక్షించి చూశాడు. అంటే ఎవరైనా వీళ్ల మీదకి యుద్దానికి వచ్చాడా? యుద్దం చేసిన గుర్తులు ఏమన్నా ఉన్నాయా? పెనుగులాటలు కనిపిస్తూ ఉన్నాయా? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసమని నాలుగు దిక్కుల ఎందు కూడా పరికించి చూశాడు. ఇలా పరికించి చూసి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు.